మరి ఆపిల్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆపిల్ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆపిల్ 1, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పంచదార 1 కప్పు, పాలు 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా. సో ఫస్ట్ పాన్ స్టవ్ మీద పెట్టుకుందాం. అన్నీ ఇంకా డైరెక్ట్ ప్రిపరేషన్ ఏనా? ఆపిల్ మాత్రం డైరెక్ట్ గా ఒక దాంతో ఒకటి వేస్తూ పోవడమే అంతే. ఆపిల్ ఏమో గ్రేట్ చేసి పెట్టుకోవాలి. సో ఓన్లీ ఆపిల్, ఇంకా పచ్చి కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. గ్రైండ్ చేయాలా? గ్రైండ్ చేయాలి అంటే పౌడర్ లాగా చేసుకోవాలా? పౌడర్ అండి. ఫస్ట్ వాటర్ అంటే యాక్చువల్గా పాలతో ఫస్ట్ స్టార్ట్ చేస్తే అంటే పాలు వేడి మీద వేస్తే కొంచెం స్మెల్ వస్తుందండి. సో అందుకని వాటర్ వేసాక పాలు పంచదార ఒకేసారి వేయాలి. తర్వాత పాలు వేయాలి. నెక్స్ట్ పంచదార. ఇంకా బాయిల్ అవ్వాలా? లేదండి. ఇప్పుడు యాపిల్, గ్రేట్ చేసిన యాపిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చూపించాం కదండి, దీన్ని గ్రైండ్ చేసిన పౌడర్ వేయాలండి. మనకి కాజు పౌడర్ ఇవన్నీ వేసేటప్పటికి దగ్గరకు వచ్చేస్తాను కదా, వచ్చేస్తున్నాను. ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి. ఓకే, ఇలాచి పౌడర్ వేసుకో. ఓకే ఓకే ఓకే. కళ్యాణి గారు ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. దింపే ముందర నెయ్యి వేసుకోవాలండి. ఇంకా దగ్గర పడుతుంది, ఏదైనా వాటర్ ఎలా అలానే కనిపిస్తూ ఉంటే కూడా అది క్లియర్ అయిపోతుంది, క్లియర్ అయిపోయి నెయ్యి ద్వారా. జస్ట్ ఇప్పుడు కలర్ వేసేసి ఇంకా దింపేయండి. అంతేనా? వేసేసి ఫైనల్ గా కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే అలా కూడా వదిలేయచ్చు కదా. తీసేనా? ఓకే, డెకరేట్ చేస్తాండి. ఓకేనా? రెడీ? రెడీ అండి. వెరీ నైస్. ఓకే, చూసారు కదండి, వేడి వేడిగా యాపిల్ హల్వా రెడీ.